Namaste andi, BHIMAVARAM Special Kitchen ki swagatam. Ee roju Oreo biscuits tho 5 rakala choco bars ela chesukovalo chupistanu. Process chala easy andi. 5 rakala annanani 5 process emi undavandi. Okate process lo 5 rakala ela chesukovalo chupistanu. Ikkada nenu etuvanti creams use cheyaledu. Meeru na channel ni first time chustunnataithe subscribe cheyandi, pakkane unna bell icon kuda press cheyandi. Chocobars cheyadaniki ikkada nenu 6 10 rupees packets tho chupistunnanu. Oreo biscuits chala types untayandi. Ikkada maximum lopala unna cream kuda chocolate flavor undelaaga teeskondi. Idi dorakakapothe white aina kuda parvaledu. Biscuits packets ni ela open cheskovali ante chala jagratga open cheskovali. Pichi pichiga chimpeyakunda open cheskovali. Enduku ante ikkada nenu chocobars molds lekunda chestunnanu. ఈ కవర్స్ ఏ చోకోబార్ మౌడ్స్ లాగా యూస్ చేసుకుందాం ఇలా అన్ని ఓపెన్ చేసుకోవాలి ఇలా అన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ బిస్కెట్స్ అన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ ఎలా కొల్చుకోవాలి అంటే ప్రతి 3 ప్యాకెట్స్ కి 2 ప్యాకెట్స్ మిల్క్ వేసుకోవాలి ఇక్కడ నేను 6 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 4 ప్యాకెట్స్ మిల్క్ వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత బిస్కెట్ పౌడర్ అండ్ మిల్క్ మిక్స్ అయ్యేలాగా బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు గ్లాసెస్ తీసుకుని దానిలో ఓరియో కవర్స్ పెట్టుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓరియో అండ్ మిల్క్ మిశ్రమాన్ని ఓరియో కవర్స్ లోకి వేసుకోవాలి వీటిని 12 అవర్స్ పాటు ఫ్రీజర్ లో పెట్టాలి అంటే డీ ఫ్రిజ్ లో పెట్టాలి మీకు చిన్న చిన్న చోకోబార్స్ కావాలి అంటే చిన్న గ్లాసెస్ తీసుకుని వీటికి కూడా ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి వీటిని కూడా 12 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టాలి 2 అవర్స్ తర్వాత ఒకసారి తీసుకుని వీటిలో ఐస్ క్రీమ్ స్టిక్స్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలి ముందుగా పెట్టుకుంటే స్ట్రైట్ గా ఉండవు కంపల్సరీగా 2 అవర్స్ తర్వాతే పెట్టాలి పెట్టాక మళ్ళీ వీటిని ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి చోకోబార్స్ ఫ్రిజ్ లోంచి ఒక అరగంట ముందు తీసుకుంటాం అనిపించుకుని ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ చేసుకోవాలి 20 బాదం 20 పల్లీలు 20 జీడిపప్పులు తీసుకుని వీటిని కడాయిలో వేసుకుని లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి లైట్ గా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక చల్లారక చిన్న చిన్న పీసెస్ లాగా రెడీ చేసుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకుని దానిలో కొంచెం వాటర్ వేసి దానిపైన ఒక బౌల్ పెట్టాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వాటర్ హీట్ అవ్వాలి ఇప్పుడు వాటర్ హీట్ అయ్యాక ఆ బౌల్ లోకి డార్క్ చాక్లెట్ వేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ విల్లీ చాక్లెట్ తీసుకున్నాను ఇది దొరకకపోతే నార్మల్ డైరీ మిల్క్ అయినా కూడా పర్వాలేదు చాక్లెట్ పీసెస్ లాగా చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి ఈ చాక్లెట్స్ అన్ని బాగా కరగాలి కంపల్సరీ చాక్లెట్స్ అన్ని కూడా ఇలాగే కరగనివ్వాలి దీనిని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు చాక్లెట్స్ అన్ని బాగా కరిగిపోయాక దీనిలోకి మిల్క్ యాడ్ చేయాలి మిల్క్ ఎంత యాడ్ చేయాలి అంటే చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు యాడ్ చేయాలి మిల్క్ అండ్ చాక్లెట్స్ బాగా కలిసాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ముందుగా వేయించుకున్న నట్స్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి అండ్ చాక్లెట్ మిశ్రమాన్ని కూడా పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రిజ్ లోంచి చోకోబార్స్ తీసుకుని ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని పైనున్న కవర్ ని రిమూవ్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని చోకోబార్ పైన అప్లై చేసుకుంటే ఇప్పుడు డబుల్ చాక్లెట్ చోకోబార్ రెడీ నెక్స్ట్ ఇంకొక చోకోబార్ తీసుకుని దాని మీద ఉన్న కవర్ కూడా రిమూవ్ చేసుకుని చాక్లెట్ మిశ్రమాన్ని అప్లై చేసి ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన జీడిపప్పు పీసెస్ అప్లై చేసుకోండి సో కాజు డబుల్ చాక్లెట్ చోకోబార్ రెడీ నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుని దానికున్న కవర్ కూడా తీసి చాక్లెట్ మిశ్రమాన్ని అప్లై చేసి దానిపైన బాదం పీసెస్ అప్లై చేసుకోండి సో బాదం డబుల్ చాక్లెట్ చోకోబార్ రెడీ నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకుని దానికి కూడా కవర్ తీసి చాక్లెట్ మిశ్రమాన్ని అప్లై చేసి దానిపైన పల్లీలు పీసెస్ అప్లై చేసుకోండి సో పీనట్ డబుల్ చాక్లెట్ చోకోబార్ రెడీ ఒక చిన్న గ్లాస్ తో కూడా చోకోబార్ చేసుకున్నాం కదండి దానిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే ఒక 2 మినిట్స్ బయట పెట్టిన తర్వాత ఒకసారి గ్లాసెస్ ని అరచేతితో గాని ఫింగర్స్ తో కానీ రోల్ చేసుకుని
ఐస్ క్రీమ్ స్టిక్ ని కదుపుకుంటూ స్లోగా పైకి తీయాలి. సో నార్మల్ చోకోబార్ రెడీ. అంతే, 5 రకాల చోకోబార్స్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.